విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 11 మంది కరోనా పేషెంట్లు మృతి చెందినట్లు తెలిసింది. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఏలూరు రోడ్లో గల స్వర్ణ ప్యాలెస్ హోటల్ను రమేష్ హాస్పిటల్ లీజ్కి తీసుకొని కోవిడ్ కేర్ సెంటర్ నడిపిస్తుంది. ప్రస్తుతం ఈ కోవిడ్ కేంద్రంలో 50 మంది కరోనా పాజిటివ్ పేషెంట్లు చికిత్స పొందుతుండగా 10 మంది వైద్య సిబ్బంది వీరి కోసం పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం తెల్లవారుజామున సుమారు 5 గంటల ప్రాంతంలో ఈ కోవిడ్ కేర్ సెంటర్లో విద్యుత్ఘాతంతో అగ్ని ప్రమాదం సంభవించి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అయితే ఈ మంటల్లో చిక్కుకున్న కరోనా పేషెంట్లు వైద్య సిబ్బంది కేకలు వేస్తూ కిటికీలోంచి బయటకు తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సుమారు 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. పోలీసులు ఫైర్ సిబ్బంది స్థానికులు మంటలను అదుపు చేసి బాధితుల్ని రక్షించి చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో 11 మంది కరోనా పేషెంట్లు మృతి చెందగా మరికొంతమంది తీవ్రంగా గాయపడి విషమ పరిస్థితుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సంఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితులను స్వయంగా సమీక్షించారు. ప్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను సంప్రదిస్తూ బాధితులకు మెరుగైన చికిత్సను అందించే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు 50 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నానని, అగ్ని ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం తన వంతు సహకారం అందిస్తుందని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మరిన్ని విలువైన విశేషాల కోసం PR9 మీడియాను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.